మనం ఈ పర్టికులర్ ఎపిసోడ్లో అసలు ఇన్సులిన్ కాకుండా వేరే చికిత్సా మార్గాలు ఏమన్నా టైప్ 1 డయాబెటీస్ ఉన్నాయా అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇంతకుముందు మనం ఎపిసోడ్లో అసలు టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 1 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఉండేటువంటి సమస్య ఏంటి, ఆ సమస్యకి చికిత్స ఇన్సులిన్ అని మాత్రమే తెలుసుకున్నాం. ఇన్సులిన్ ఇవ్వనట్లయితే డయాబెటిక్ కీటోఎస్టోసిస్ లాంటి సమస్యలు వస్తాయి. ఆ సమస్య వచ్చినట్లయితే గనక అది ప్రాణాంతకం కూడా కావచ్చు అని చెప్పి కూడా తెలుసుకున్నాం. దాని కొనసాగింపు కింద ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధంగా టైప్ 1 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇన్సులిన్ లోపం ఉంది కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వటం అనేది చాలా ఎసెన్షియల్. అది కూడా సకాలంలో గుర్తించి ఇవ్వటం అనేది చాలా ఎసెన్షియల్. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇన్సులిన్ని టైప్ 1 డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళల్లో ఆపకూడదు. ఏదన్నా కారణం వల్ల వీళ్ళు ఆహారం కనుక తీసుకొని పరిస్థితి ఉన్నట్లయితే అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, లేకపోతే ఒక గ్యాస్ట్రోఎంటెరైటిస్ లాంటి సమస్య వల్ల కావచ్చు, లేకపోతే వీళ్ళకి తినాలని అనిపించక తినకుండా ఉండటం వల్ల కావచ్చు, ఇట్లాంటి పరిస్థితులు కనుక వచ్చినట్లయితే వీళ్ళు ఇన్సులిన్ మాత్రం ఆపకూడదు. ముఖ్యంగా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఏదైతే ఉందో దాన్ని అసలు ఆపకూడదు. ఆపినట్లయితే వీళ్ళ శరీరంలో ఇన్సులిన్ లోపం వలన వీళ్ళు డయాబెటిక్ కీటోఎస్టోసిస్లోకి వెళ్ళిపోవచ్చు. వీళ్ళు అటువంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ఇన్సులిన్ ఒక డ్రిప్ రూపంలో పెట్టించుకోవాల్సి ఉంటుంది. దీనే సిక్ డే రూల్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం. కాబట్టి టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సులిన్ ఆపడం అనేది చేయకూడదు. అలా చేసినట్లయితే డయాబెటిక్ కీటోఎస్టోసిస్, దాని యొక్క కాంప్లికేషన్స్, అట్లానే కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే చావును కూడా కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. దయచేసి ఇన్సులిన్ మాత్రం ఆపద్దు అని చెప్పి సవినయంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ టైప్ 1 డయాబెటీస్ని మనం రివర్స్ చేయటం అనేది ఇవాళ రోజునైతే ఎక్కడా లేదు. ఎవరన్నా కనుక మిమ్మల్ని మీకు కనుక అధికంగా చెప్తున్నట్లయితే మిమ్మల్ని మభ్యపెడుతున్నట్లే. కాకపోతే ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే హనీమూన్ ఫేజ్ ఆఫ్ టైప్ 1 డయాబెటీస్ అని ఉంటుంది. ఇది టైప్ 1 డయాబెటీస్ గుర్తించినటువంటి తొలినాళ్ళలో కనిపించేటువంటి ఒక టెంపరీ ఫేజ్. ఈ సమయంలో ఈ యొక్క ఇన్సులిన్ రిక్వైర్మెంట్స్ బాగా తక్కువగా అవసరం కావచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఇన్సులిన్ కూడా తాత్కాలికంగా కొన్ని రోజులు కొన్ని వారాల పాటు ఆపడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మీరు డయాబెటీస్ ఏదో తగ్గిపోయిందనో లేకపోతే రివర్స్ అయిపోయిందని చెప్పో దయచేసి మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మీరు ఇన్సులిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ డాక్టర్ గారి సలహా లేకుండా ఆపద్దు. టైప్ 1 డయాబెటీస్ని రివర్స్ చేయటం అనేది ఇవాల్టి రోజున, అంటే మనం మార్చి 2021లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవాళ రోజున అయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా అటువంటి సైన్స్ కానీ టెక్నాలజీ కానీ లేనే లేదు. అలా ఎవరన్నా మీకు చెప్తున్నట్లయితే కనుక వాళ్ళు తెలియక మీకు చెప్తున్నారు లేదా మిమ్మల్ని మభ్యపెడుతున్నారు. కాబట్టి ఇన్సులిన్ మాత్రం మీకు టైప్ 1 డయాబెటీస్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని నలుగురికి తెలియజెప్పాలి కూడా. ఎందుకంటే చాలామంది పాపం తెలియక టైప్ 1 డయాబెటీస్కి వేరే చికిత్సలు ఉన్నాయని చెప్పి నమ్మి ఇన్సులిన్ని ఆపి ఆపదలు కొని తెచ్చుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రేక్షకులందరూ గ్రహించాల్సిందిగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. మీ రవిశంకర్. మీకు ఇన్సులిన్ ఉన్నట్లయితే కనుక యూజ్ ఇట్ కేర్ఫుల్లీ అండర్ అప్రోప్రియేట్ సూపర్విజన్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.